అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను విజయవంతం చేయాలని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సబ్బవరం మండలంలో 20 సచివాలయాల పరిధిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడాకారుల జాబితాను మండల స్థాయిలో ఆడే క్రీడాకారుల జట్లను లాటరీ సిస్టంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా పురుషులు స్త్రీల విభాగాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, ఖోఖో లాంటి 6 రకాల క్రీడలను నిర్వహిస్తున్నట్లు రామానాయుడు పేర్కొన్నారు. వివిధ క్రీడలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ నారాయణమూర్తి, వడ్డాది అప్పలరాజు, ఇండిగబెల్లి దేవుడు బాబు, బలిరెడ్డి కనకరాజులు లాటరీ తీశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ షేక్ బాబురావు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడలు సచివాలయం స్థాయిలో పూర్తయ్యాయని, ముందుగా ప్రకటించిన విధంగా సచివాలయం నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహించి ప్రభుత్వం మారుమూల క్రీడాకారులను బహుమతులతో సత్కరిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పైడివాడ అగ్రహారం ఉప సర్పంచ్ ముత్యాల నాయుడు, పేచటి రమేష్ నాయుడు, పలువురు పంచాయతీ కార్యాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. సెలెక్ట్ చేసి ఇవాళ మండలం లెవెల్లో వచ్చి అందరినీ కలిపి ఒక డ్రా తీసాం. ఆ డ్రా ప్రకారం ఏ ఏ గ్రామం ఏ సచివాలయం ఏ సచివాలయంతో ఆడాలనేది డ్రాలో పొందుపరిచాం. ఇది రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. గౌరవ ఎమ్మెల్యే కూడా రావడం అంటే రేపు ప్రారంభోత్సవం చేయడానికి వస్తారు. నమస్కారాలు. ఈరోజు మరి ఆడదాము ఆంధ్ర యొక్క ప్రోగ్రాంలో మరి సచివాలయ లెవెల్లో 20 సచివాలయాలు ఉన్నాయి మండలంలో. ఆ 20 సచివాలయంలో ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఆటలు ఆడారు. అక్కడ ప్రోగ్రాంలో భాగంగా మరి ఇంతవరకు కూడా గ్రామ సచివాలయ పరిధిలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించబడింది. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో సచివాలయంలో ఎన్నికైన వాళ్ళని మండల కార్యాలయంలో ఆడించవలసింది. మండల స్థాయిలో అమ్మాయిలు ఆడించడానికి ముందుగా మనం టీముల్ని డ్రా చేయవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు మన ప్రజాప్రతినిధుల సమక్షంలో మన గౌరవ రామనాయుడు సూర్యకుమార్ సమక్షంలో, అలాగే మన అత్తగాపల్లి సర్పంచ్ నారాయణమూర్తి గారి సమక్షంలో, అదే పైడివాడ గ్రహాల సర్పంచ్ గారి సమక్షంలో, అలాగే ఇరువాడ సర్పంచ్ గారి సమక్షంలో, వివిధ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం